అలాగే బ్రహ్మానందం గారు, ఆలీ గారు, రఘుబాబు గారు వీళ్ళందరూ కూడా చాలా చక్కగా వాళ్ళు ఈ సినిమాకి హాస్యాన్ని సమకూర్చడంతో పాటు వారి యొక్క కోఆపరేషన్ తోటి మేము సజావుగా సినిమా చేసుకోవడానికి అన్ని రకాల దోహదపడ్డాం. ఇక మెయిన్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ పరుచూరి సోదరులు, పరుచూరి సోదరులతో నాకున్న అనుబంధం ఈనాటిది కాదు. ఏనాటిదో ముఖ్యంగా ఖైదీ నాడు అది మరింత బలోపేతంగా సాగుతూ ముందుకు వెళ్ళింది. ఆ జర్నీ, ఆ ప్రస్థానం ఇదిగో ఈ రోజున ఖైదీ నెంబర్ 150 వరకు చాలా సక్సెస్ఫుల్గా కొనసాగింది. వారిద్దరి రచనతో ఈ సినిమా ఎక్కడా కూడాను అటు ఇటు పక్కదారి తొక్కకుండా, ఎక్కడా ల్యాగులు లేకుండా, లాజిక్లకు ఇమిడేలాగా చాలా చక్కగా దీన్ని ముందుకు స్క్రిప్ట్ సజావుగా వెళ్ళడానికి వారి ఇద్దరి సహకారం ఉంది. ఈ సందర్భంగా పరుచూరి సోదరుల్ని సభాముఖంగా నా ధన్యవాదాలు చెప్పుకుంటాను. రకరకాల కూతలకు వస్తున్నాడు, వాడికి కుయ్యటం తప్ప పని రాటలా. వాడు కూతలు ఆఫ్ చేసి దర్శకత్వం సక్రమంగా చేసుకొని ఆ బాంబేదో అక్కడే పేల్చుకుంటే వాడికి మంచిది, మాకు మంచిది. వాడు ఇక్కడికి వచ్చి చిరంజీవి గారి సినిమా ఎలా ఉండాలి, చిరంజీవి గారు ఎలా యాక్ట్ చేయాలి అని మాట్లాడటం, ఇలాంటి అక్కుపక్షి పనికిమాలిన సన్నాసి కూసే కోతలు మాకు ఏం కావు.